ఏంటది మళ్ళీ చెప్పు. మీరు చేసే సేవ స్వామి మన హిందూజం కోసం. మాకు వచ్చేసి చాలా హ్యాపీ ఉంది, మీ లైవ్ కూడా రోజు చూసుకుంటాము. నాన్న చాలా ఆనందంగా ఉంది స్వామి మీతో మాట్లాడుతుండే. రాత్రి లైవ్ లేట్ అయిపోయింది ఆయన. అవును స్వామి, మీరు ముందే మెసేజ్ కూడా పెట్టారు కదా అవును వీడియో, అది అవును, చూసేసి మేము ఫాలో అయ్యారు స్వామి. తర్వాత మీ లైవ్ అయ్యేసరికి 11 దాటిపోయింది, పూజ అవును స్వామి, చేసుకునేసరికి 11:40 అయిపోయింది, తర్వాత ఎప్పుడో పడుకున్నాం. నాన్న సరే బాగున్నారా? స్వామి. బాగున్నాం స్వామి. ఏం చదువుకుంటున్నారు మీరు? బీటెక్ ఫైనల్ ఇయర్ స్వామి. వెరీ గుడ్. నాన్న నా వీడియోలో మీకు బాగా నచ్చింది, ఒక వీడియో చెప్పు. మీరు మన హిందూజం గురించి మన అయ్యప్ప స్వాములతో మాట్లాడినట్టు స్వామి అబ్బో ఉంది. అది టాప్ వన్ కదా. అవును స్వామి, అది మనం మనది దేవాదాయ శాఖ మీద మాట్లాడినారు కదా, అవును అది చాలా మంచి వీడియో స్వామి. అది మీరు మహానందికి వచ్చే ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడికి రండి స్వామి మహానందికి. నాన్న నాన్న అది మహానందే. ఓర్ని ఓర్ని అట్లానా? అవును స్వామి. నాన్న నాన్న మీతో నేను మాట్లాడుతుంటే చాలా ఏంటన్నా హ్యాపీ ఉంది స్వామి. ఏంటన్నా మీతో మాట్లాడుతుంటే చాలా హ్యాపీ ఉంది స్వామి. నాన్న సంతోషం నాన్న, అందరూ బాగుండాలి. లోకా సమస్తా సుఖినో భవంతు. మనం అందరూ బాగుండాలి ఎందుకు కోరుకుంటామంటే, మనకి పచ్చదనం ఎక్కువ అవునా? ప్రతి ఒక్కరం తులసి పూజ చేయడం, ఇంట్లో పూల మొక్కలు ఉండడం, ఇలా భగవంతుడితో సంబంధం కలిగి ఉంటాం కదా. అందువలన మనం అందరూ పచ్చగా ఉండాలని కోరుకుంటాం. వాళ్ళేమో ఎడారి మతాలు, వాళ్ళేమో ఆ పిచ్చ ఎక్కువైపోయి అందరినీ పిచ్చోళ్ళని చేద్దామని చూస్తుంటారు. అవును స్వామి. నాన్న చెప్పు నాన్న. మీరు మహానంది కంపల్సరీ రండి స్వామి. నన్ను అంటే వచ్చి 2 ఏళ్ళు అయిపోయి ఉంటుంది. అక్కడ గోశాల ఉంది ఎంట్రన్స్లో. అవును స్వామి. ఆ గోశాలకు వచ్చి అట్లా దర్శనం చేసుకుని వచ్చాం. ఇప్పుడు మా వాడు ఒకడు, అంటే ఇక్కడ నాతో బాగా ఉండేవాడు, వాడు సంస్కృత విద్యార్థి, ఇప్పుడు టీచరు. కానీ ఇప్పుడు ఇది ఉండదు కదా, స్కూల్ లేక వాడు అక్కడ ఏదో నమ్మకం చమ్మకం రుద్రం అది నేర్చుకోవడానికి అక్కడికి వచ్చాడు. ఓకే స్వామి. వాడు అప్పుడు స్టూడెంట్, ఇప్పుడు టీచర్ అనుకో. వాడి నెంబర్ పెడతాను, ఓకే స్వామి, వాడిని కలు, మంచి పిల్లోడు. సరే స్వామి. నానా నానా, మీరు ఇట్లానే మన హిందూజం గురించి చేస్తున్నారు స్వామి. ఇంకా అందరం మనం అందరం కలవాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అబ్జర్వ్ చేయి, ఇప్పుడు నీ ఏజ్ 20 ఉందా కదా, ఇప్పుడు నీకు 20 ఏళ్ళు, నీకు భక్తి ఉంది. కారణం ఏంటంటే మీ నాన్నగారి పుణ్యం, మీ అమ్మగారి పుణ్యం. కరెక్ట్ స్వామి. అవునా? సో అసలు సీమ అంటేనే ప్రేమ, ఇంకా కర్నూలు ప్రేమ చెప్పక్కల. నాకు బాగా కావాల్సిన ఆయన, నా బాల్యం నుంచి తెలిసిన ఆయన, కర్నూలు జిల్లా చందలూరు రుద్రవరం మండలం. మొన్నే కాలం చేశారు 1 నెల క్రితం. సో ఎంత మంచి సీమలో, అంటే నేను ఆలగడ్డ చుట్టుపక్కల భగవద్గీతలు పంచిపెట్టా, దాదాపు 10,000 భగవద్గీతలు, 8,000 భగవద్గీతలు 2016లో. ఆ పంచినప్పుడు కొందరు ముస్లిమ్స్ కూడా ఆడవాళ్ళు, స్వామి మాకు కూడా ఒక బుక్ స్వామి అన్నారు. ఏందమ్మా మీరు సాబిలు కదా మీకు, ఎందుకంటే స్వామి దేవుడు కదా స్వామి, పిల్లకాయలు చదువుకుంటారు ఈ స్వామి. అసలు నాకు ఎంత సమయంలో ఉంది స్వామి, మనది ఎట్లా మన హ్యూమన్స్ ఎట్లా నడుచుకోవాల్సినది మన బుక్లో ఉంది ఒకటే కదా స్వామి. ఇప్పుడు మన భగవద్గీతలు ఉంది కదా. ఎస్ ఎస్, భగవద్గీత ఫర్ హ్యూమన్స్, బైబిల్ ఫర్ గొర్రెల్స్. సో అందుకని ఇఫ్ ఎనీ హ్యూమన్ యాక్సెప్ట్ క్రిస్టియానిటీ, ఈ వికం గొర్రె. ఇప్పుడు చిన్న జోక్ ఏంటంటే, క్రైస్తవంలో ఒకటే దేవుడు అంటాడు,
మా దాంట్లో కులాలు లేవు, మత వర్గాలు లేవంటాడు, అందరూ కరెక్ట్ ఒకటే సార్, అదే అంటాడు. చెప్తారు. ఎంత జోక్ అంటే, ఓ చర్చికి వెళ్ళినాడు ఇంకో చర్చికి వెళ్ళకూడదు. ఏ ప్రొటెస్టెంట్లకు వ్యతిరేకం కేథలిక్లు, కేథలిక్లు వ్యతిరేకం ఆర్సీఎం వాళ్ళు. పోని మన రామాయణం ఎన్ని శ్లోకాలు అంటే 24,000 శ్లోకాలు తక్కువ చెప్పేస్తాం. భగవద్గీత ఏంటంటే 700 శ్లోకాలు చెప్పేస్తాం. మరి బైబిల్ ఎన్ని పుస్తకాలు, ఎన్ని హౌ మెనీ చాప్టర్స్ ఇన్ బైబిల్ అంటే, ఒకటి 66, ఒకటి 44, ఒకటి 72, ఇంకోటి 84. వాళ్ళకి క్లారిటీ లేదు, వాళ్ళ క్లారిటీ లేదు, వాళ్ళ మతంలో ప్యూరిటీ లేదు. అందులోకి వెళ్తే దేవుడి దగ్గరికి వెళ్తాం, ష్యూరిటీ లేదు. ఆర్సీఎం అని అడిగితేనేమో ప్రొటెస్టెంట్ వాడు నరకానికి వెళ్తాడంటాడు, ప్రొటెస్టెంట్ వాడిని అడిగితేనేమో కేథలిక్ వాడు నరకానికి వెళ్తాడంటాడు. మొత్తానికి ఎవడో పరలోకం వెళ్ళడం. ఎవరు వెళ్ళారు స్వామి, వాడు పరలోకంకి ఎలా వెళ్ళారు స్వామి? వీళ్ళు తెల్లారు లేదా రక్తం 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 అంటుంటారు, రక్తం రక్త పిశాచులు. రక్త పిశాచులు ఎట్లా? ఇప్పుడే ఇప్పుడే ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నా, ఏంటంటే తిరుమలలో వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసేసి మా 2 శాఖలు ఇట్టేస్తాం అన్నాడు ఆవిడ కొన్నాళ్ళ క్రితం. వాడి గురించి డిస్కషన్ చేసాం నానా. అయితే నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, చెప్పండి, నువ్వు నీ ఫ్రెండ్స్తో, నీ నైబర్స్తో, నీ రిలేటివ్స్తో, నీ ఫ్యామిలీతో ఇది ఇలా జరుగుతుంది, మనం ధర్మాన్ని కాపాడుకోవాలి, మన దేవాలయాన్ని కాపాడుకోవాలి, ఈ డిస్కషన్ చేస్తూ ఉండాలి. ఓకే స్వామి, ఇంట్లో చేస్తుంటాం స్వామి. యా ఈ వెన్ ఎవర్ యు గెట్ ఛాన్స్, ఓకే స్వామి, మనం మాట్లాడాలి. మాట్లాడకపోవడం వల్లనే లేకపోతే శ్రీశైలం గుళ్ళో పనిచేసే వాళ్ళల్లో క్రైస్తవులు ముస్లిమ్స్ ఉండడం ఏంటి? కరెక్ట్ స్వామి, ఉన్నారు స్వామి. అప్పుడు చుట్టుపక్కల షాప్స్ కూడా వాళ్ళే ఉన్నాయి స్వామి. ఇప్పుడు మనం మనకి ఎక్కడైనా మసీదులో ఉద్యోగం, చర్చిలో ఉద్యోగం ఇస్తారా? పోనీ అన్ని మతాలు, అన్ని మతాలు ఒకటే, అన్ని దేవుళ్ళు ఒకటే అన్నా కూడా వాళ్ళు ఇవ్వరు కదా. ఇవ్వరు స్వామి. మరి మా దేవుడు ఒక్కడే దేవుడు, మీ దేవుడు సాతాను అనే లుచ్చా మతంగాళ్ళకి ఆ సాతాను అనబడే విగ్రహం దగ్గర ఆ జీతం తీసుకుని బతకడానికి సిగ్గులేదా? మళ్ళీ మనదైతే మన అమౌంట్ తీసుకొని మనకి అగ్నిష్టి చేస్తారు కదా స్వామి. నీది అది తప్పు, నీదే వాడిదే తప్పు, మనదే స్వామి, మనం వాళ్ళకి. కాబట్టి నువ్వు ఎడ్యుకేట్ చేయాల్సింది ఏంటంటే, నా అంత ర్యాష్గా కాకపోయినా సౌమ్యంగా ప్రేమగా చేయాల్సిందే. అంటే మాకు స్వామి ఉన్నాడు, ఆయన అన్ని మతాలు సమానం అంటే చెప్పు తెగుద్దని చెప్తాడు. అన్ని మతాలు ఎట్లా ఈక్వల్ అవుతాయి? ఇప్పుడు దేశంలో మనదే కదా ఉండేది. కాదు కాదు, ఇప్పుడు మంచి ఉంటే యాక్సెప్ట్ చేస్తాం మనం, మనకు ఆ లక్షణం ఉంది. మాదొకటే కరెక్ట్ అని మనం చెప్పాం. మనది ఎప్పుడు ఎప్పుడు చెప్పలేదు స్వామి. మన దగ్గర మంచి, మీ దగ్గర మంచి ఉంటే రైట్, ఓకే, లెట్స్ లెర్న్. వాళ్ళు అలా కాదు, మాదొకటే కరెక్ట్, మిగిలిన అంతా రాంగ్ అంటారు కదా. కాబట్టి నువ్వు ఎప్పుడైనా ఫ్రెండ్స్తో, బంధువులతో, ఎవరితో అయినా ఏంటి సరదాగా చిన్న క్వశ్చన్ అడగనా అని అడుగు. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, అన్ని మతాలు సమానమేనా, అన్ని మత గ్రంథాల్లో ఉండే సారం ఒకటేనా, అన్ని దేవుళ్ళు ఒకటేనా అని అడుగు. వెంటనే మన గొర్రెలు అవును అవును అంటారు. మన గొర్రెలు, మన గొర్రెలు ఏం చదివి సావరం. కాబట్టి వీళ్ళకి నెమ్మదిగా చెప్పాలి. ఏమని ఎట్టవుద్దన్నా, అన్ని మాత్రం సమానం ఎట్టవుద్ది చెప్పు. నువ్వు చర్చిలోకి పోయి మాట చెప్పిస్తావా, మసీదులో ఈ మాట చెప్పిస్తావా, మన గుళ్ళోకి ఎవరైనా రావచ్చు. కడప, కడపరాయుడు గుడి ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి. నేను ఎప్పుడూ పోతే ఆడ సాయిబులు ఫ్యామిలీ వచ్చారు. అనంతపురం ఇస్కాన్ పోతే అక్కడికి ముస్లిమ్స్ వచ్చారు. ఏమ్మా ఇట్లా మా గుళ్ళకి వస్తున్నారు ఏంటంటే, స్వామి బీబీ నాంచారి మా ఆడపడుచు కదా స్వామి అన్నారు. మనం ముస్లింల వాళ్ళ ఆడవాళ్ళని మన గుళ్ళలోకి రాణిస్తాం, ఎందుకని ఆవిడ కూడా మన చెల్లి, మన అక్క, మన తల్లి అనుకుంటాం. కానీ మసీదులోకి వాళ్ళ ఆడవాళ్ళని వాళ్ళే రానివ్వరు. మరి మనకేమో ఉపన్యాసాలు ఇస్తారు, ఏమని అన్నీ సమానం, ఆలోచించు. ఇప్పుడు మన దేశంలో ఐఎస్ఎల్, ఐపీపీఎస్ఎల్ బోల్డ్ మంది ఉన్నారు కదా, అందులో ఎంతమంది ముస్లిం స్త్రీలు ఉంటారు?
1% కూడా ఉండరు స్వామి, కాబట్టి వన్ అన్ని పర్సెంట్ సమానం ఉండరు. అంటే చెప్పు తెగుద్దని హిందువులు చెప్పాలి. అవును స్వామి, అది కరెక్టే స్వామి. ఎడ్యుకేట్ మీరు హిందూస్, ఇట్లా ఇదే నా టార్గెట్. థ్యాంక్ యూ స్వామి, మీరు ఇట్లా హిందూస్కి సేవ చేస్తున్నదేమో. నేను ఉండనా మరి. థ్యాంక్ యూ స్వామి. హరే కృష్ణ. పాదాభిన ఉన్నారు స్వామి. ఏం పేరు అంటివి? విశ్వనాథ్ స్వామి. రాసుకుంటా. హరే కృష్ణ. థ్యాంక్ యూ స్వామి. హరే కృష్ణ.